యూట్యూబర్ బిగ్ బాస్ ట్రెం షణ్ముఖ జస్వంత్ ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయిన తర్వాత రోజూ పలు కథనాలు వస్తూనే ఉన్నాయి వాస్తవంగా షణ్ముఖ్ అన్నయ్య సంపత్పై ఓ యువతి ఫిర్యాదు చేసి పోలీసులతో పాటు వారి ఫ్లాట్ కు వెళ్లింది ఆ సమయంలో షన్ను గంజాయి సేవిస్తూ ఉన్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు ఆ సందర్భంలో తీసిన వీడియో ఒకటి వైరల్ అయింది అక్కడ తన సోదరుడి ప్రియురాలపై షన్ను ఫైర్ అయ్యాడు నేను డిప్రెషన్ లో ఉన్నానంటూనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వ్యాఖ్యలు చేస్తాడు దీన్ని బట్టి చూస్తే అతను ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది డిప్రెషన్ లోనే షణ్ముకు గంజాయి సేవిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మాదక ద్రవ్యాల సరఫరా మన చుట్టూ ఒక చైన్ లా సాగుతోంది రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్ళి దుకాణాలు కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూనే ఉంటుంది సెలబ్రిటీలను హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని చెబుతూ మొదలైన ఈ వ్యవహారం క్రమంగా వారిని డార్క్ వెబ్ కు కనెక్ట్ చేస్తుంది ఆ తర్వాత డెలివరీ బాయ్స్ ద్వారా నేరుగా వారి ఇంటికే సరఫరా చేసే వరకు కథ చేరుతుంది ఇదే విషయాన్ని గతంలో పోలీసు శాఖ వారు వివిధ సందర్భాల్లో చెప్పారు ఆర్థిక సమస్యలు ప్రేమ విఫలం ఒత్తిడి మోసాలు విరక్తి ఇలా కారణమేదైనా కావచ్చు తాత్కాలిక సమస్యను ఎదుర్కోలేక చాలా మంది క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే తెజిస్తున్నారు స్టారు హోదా డబ్బు అభిమానుడు గొప్ప పేరు ఉన్న సినీ నటులు కూడా ఆత్మహత్య చేసుకునే వార్తల్లో నిలుస్తున్నారు నాటి సిల్క్స్మిత నుంచి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ వరకు ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన ఎందరో ఉన్నారు తాజాగా పోలీసుల ముందు షణ్మకు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు గంజాయిలాంటివి లాంటివి స్కిజో పెనియా లాంటి తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు వారి మూళ్లో మార్పులు మానసిక ఒత్తిడి ఆందోళన కలుగుతాయి మత్తు పదార్థాలను ఇంజెక్షన్ల ద్వారా తీసుకోవడం వల్ల హెచ్ఐవి లాంటి వచ్చే ముప్పు కూడా ఉందని వైద్యులు చెబుతున్నమాట షణ్ముఖింటికి వెళ్లిన సమయంలో అతను ఇలాంటి మాటే అన్నాడు తను పూర్తిగా డిప్రెషన్లో ఉన్నట్టు చెప్పాడు కొంత సమయం పాటు తన అన్నయ్య ప్రియురాలిపై ఫైర్ అయ్యాడు వాస్తవంగా షణ్ముకు తన కెరియర్ను ను చాలా కష్టపడి బిల్లు చేసుకున్నాడు ఒక సాధారణ యూట్యూబర్గా ప్రారంభమైన తన జీవితం బిగ్ బాస్ వరకు తీసుకొచ్చింది ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్కు బాగా చదువుకున్న యువకులే ఎక్కువగా అడిక్ట్ అయ్యారు వాటిలో కంటెంట్ కూడా మధ్యతరగతి వర్గాలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అంతలా యూత్ను ఆకర్షించిన షన్ను ఇప్పుడు డిప్రెషన్ కు చేరుకునే స్థాయికి ఎందుకు చేరుకున్నాడో తెలియదు కానీ షన్ను వ్యక్తిగత జీవితంలో ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వల్లే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్లాడని కొందరు చెబుతున్నమాట మరికొందరేమో బాస్ నుంచి వచ్చాక భారీగా ఆఫర్లు వస్తాయనుకుంటే కెరియర్ పరంగా మునుపటి కంటే మరింత డౌన్ కావడమని చెప్తున్నారు ఈ రెండు కారణాలతోనే షన్ను తీవ్ర నిరాశకు గురికావడం జరిగిందని చెప్తున్నారు